సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బెచ్చేపల్లి గ్రామంలో రూరల్ మండల ఎంపీపీ శ్రీదేవి రామచంద్రరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి హరీష్ రావుకు తమ ఓట్లు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి సూరత్ చైర్మన్ రవీందర్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ అన్న అక్షయ పాత్ర లాంటివాడని అన్నారు. అలాంటి నాయకునికి 150,000 మెజార్టీ ఇచ్చి మన గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఇతర పార్టీలతో పోటీ లేదని, ప్రజలకు హరీష్ రావుకు మెజార్టీతోని పోటీ అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్, రూరల్ మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీదేవి రామచంద్రరావు అధ్యక్షతన బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఆటో కార్మికులు, రెడ్డి, ముదిరాజ్, ఇతర సంఘాల నాయకులు మంత్రి హరీష్ రావుకు తమ మద్దతు అంటూ తీర్మానం చేసి కాపీలను సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహర్నిశలు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఏకైక నాయకుడు హరీష్ రావు అని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కళ్ళబొల్లి మాటలు నమ్మిన ప్రజలు మోసపోవద్దని, తమ విలువైన ఓటును హరీష్ రావుకు వేసి 150,000 మెజార్టీతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులకు గ్రామ మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. దీంతో జై తెలంగాణ, జై హరీష్ అన్న నినాదాలతో గ్రామ ప్రధాన వీధులన్నీ మారుమోగాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీహరిగోడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు ఏమనుకున్నా సరే నా సిద్దిపేట బాగుండాలి, నా సిద్దిపేట ప్రజలు బాగుండాలని అన్ని కార్యక్రమాలను సిద్దిపేటకే తీసుకొచ్చిండు. మన లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో కూడా ఈ గ్రామానికి కావలసిన అన్ని సౌకర్యాలు, అన్ని కార్యక్రమాలను కూడా లింగారెడ్డిపల్లికి ఇచ్చినారు. ఈరోజు గతంలో ఉన్న లింగారెడ్డిపల్లికి ఈ లింగారెడ్డిపల్లికి మనం ఎంత మార్పు వచ్చిందో మీ అందరికీ తెలుసు. గోదావరి జలాలు కూడా వచ్చినాయి. సిద్దిపేటలో కూడా మనకు ప్రభుత్వ ఆసుపత్రి, 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా చూసినాం. 20-25 సంవత్సరాల నాటి కళ సిద్దిపేటకు రైలు రావాలి. సిద్దిపేటకు రైలు కూడా తీసుకొచ్చిండు హరీష్ అన్న. ఇంకేం తీసుకురావాలి మనకు? ఇంకే కార్యక్రమం దాదాపు మనం ఒక 30-40 సంవత్సరాల ముందుకు పోయినాం అభివృద్ధి రంగంలో. పంటలు పండించుకొని మనము ఒక లారీ 2 లారీలు కూడా పోనటువంటి మన గ్రామంలో 20 లోడ్ల దారీలు మన ఒక గ్రామం నుంచే పంపించే స్థాయికి వచ్చిందంటే అది కేవలం మన యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, మన యొక్క హరీష్ రావు గారి యొక్క కార్యాచరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మన ప్రభుత్వం మీద ప్రతిపక్షాల వాళ్ళు కొన్ని ముఖ్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఆరోపణలు ఏంటి అంటే మనకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇచ్చినాం కదా అని మనం చెప్తే వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఇచ్చిండు అని చెప్పి ఒకటి మాట మాట్లాడుతున్నారు. ఇంట్లోకెళ్ళి ఎవ్వరు ఇయ్యరు, ఏ నాయకుడు కూడా వాళ్ళు ఇంటికెళ్ళి ఇవ్వడు. కానీ మన యొక్క కేసీఆర్ గారి యొక్క విజన్ వల్ల, అంటే ఆలోచన విధానం వల్ల మనకు సంపద పెరిగేటట్టు చేసి, మనకు ఇన్కమ్ వచ్చేటట్టు చేసి ఆ యొక్క ఇన్కమ్ మన అందరికి పేద సాధలకు అందరికీ పంచడం జరుగుతుంది.